ఈరోజు నేను ఇక్కడ ఆసిఫాబాద్ లో ఉన్నాను ఆసిఫాబాద్ జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో గిరిజన పాఠశాల గిరిజన గ్రామ పంచాయతీలు 162 ఉన్నాయి మున్సిపాలిటీ ఒకటి కాగజ్ నగర్ ఉంది చాలా పెద్ద మున్సిపాలిటీ ఆసిఫాబాద్ కూడా మున్సిపాలిటీ అయ్యింది త్వరలోనే దాని నోటిఫికేషన్ చేయబోతా ఉన్నారు రాబోయే రోజులలో దాని కూడా నోటిఫికేషన్ వస్తుంది మీ యొక్క ఆసిఫాబాద్ కాగజ్ నగర్ మున్సిపాలిటీలకు చెరొక 25 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నిర్ణయించిన మంజూరు చేస్తా ఉన్నాను 335 గ్రామ పంచాయతీలకు ప్రతి గ్రామ పంచాయతీ కూడా 10 లక్షల రూపాయల సహాయాన్ని కూడా నేను ప్రకటిస్తా ఉన్నాను సర్పంచులందరూ ఆ నిధులు వినియోగించి మీ గ్రామాలు మరింత బాగు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇలా గ్రామాల రూపురేఖలు ఎట్లా మారినాయో మీకు తెలుసు నేను సర్పంచులందరికీ కూడా సాల్యూట్ చేస్తా ఉన్నా భారతదేశంలో ఎప్పుడు అవార్డులు వచ్చినా 20 గ్రామ పంచాయతీలకు వస్తే 19 మన తెలంగాణకు వస్తా ఉన్నాయి 10 గ్రామ పంచాయతీలకు వస్తే 9 మన తెలంగాణకు వస్తా ఉన్నాయి మీరందరూ కృషి చేస్తా ఉన్నారు మొదట్లో మీరు కొంత విభేదించినప్పటికీ తర్వాత మీకే అర్థమై ఏ విధంగా గతంలో ప్రభుత్వాలు చేసిన పని మనం చూసినాం మనిషి కాలేజ్ చచ్చిపోతే కాలేజ్ కోడని కూడా జాగలు చూపేలే ఈరోజు ప్రతి ఊర్లో వైకుంఠ ధామం కట్టుకున్నాం ప్రతి ఊరికి ట్రాక్టర్ ఉంది ట్రాలీ ఉంది ట్యాంకర్ ఉంది బ్రహ్మాండంగా అడవులు పెంచుతా ఉన్నాం పరిశుభ్రత పాటిస్తా ఉన్నాం చాలా చక్కగా ముందుకు పోతా ఉన్నాం అదంతా కూడా క్రెడిట్ మా సర్పంచులకు మండలాధ్యక్షులకు జిల్లా పరిషత్ వాళ్ళకి పోద్దని నేను మనవి చేస్తా ఉన్నాను ఈరోజు మంచిర్యాల జిల్లా నేను మొన్న వచ్చిపోయినాను కానీ అక్కడ ప్రకటన చేయలేదు అక్కడ ఉన్నటువంటి మిత్రులు దివాకర్ రావు గారు సుమన్ గారు మా చిన్నయ్య గారు మాకు కూడా ఇక్కడనే ప్రకటించాలని కోరుతా ఉన్నారు మన ఆసిఫాబాద్ కలిసి ఉన్న జిల్లా కాబట్టి వాళ్ళు కూడా ప్రకటిస్తా ఉన్నాను ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి 7 మున్సిపాలిటీలకు 725 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలు 311 ఉన్నవి వాళ్ళకు కూడా తలా 10 లక్షల రూపాయల చొప్పున ప్రకటిస్తా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ ఫండ్స్ మున్సిపాలిటీ నాయకులు కానీ గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ మీ ఆధ్వర్యంలోనే పనులు చేసి మీ గ్రామాలకు మరింత మేలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మన అంతిమ లక్ష్యం పరిశుభ్రమైన మంచినీళ్ళు పల్లె దవాఖాన ప్రజల ఆరోగ్యం పేద పిల్లల యొక్క బడులు అన్నీ కూడా శుభ్రంగా గ్రామాలలో జరిగితే బ్రహ్మాండంగా ఉంటుంది ఆసిఫాబాద్ జిల్లాకు నేను ఒక్కటే మాట మీకు హామీ ఇస్తా ఉన్నాను వార్దా నది మీద బ్యారేజ్ కూడా శాంక్షన్ అయింది త్వరలోపలన ఇక్కడికి దాదాపు 76 నుంచి 86,000 ఎకరాలకు మీకు కూడా నీళ్లు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది వార్దా నది నీళ్లతో మీ రెండు నియోజకవర్గాలకు కూడా అదనంగా నీళ్లు కూడా వస్తాయని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా నిజంగా ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చే ముందు మా కోనప్ప గారు మన సక్కు గారు చెప్పినారు సార్ మా దగ్గరకు వస్తే మీరు చిన్న జిల్లా జనం వస్తారో లేదో అనుకుంటారేమో మేము దాదాపు 50,000 పైకి వస్తారు సార్ అంటే నేను నమ్మలేదు కానీ రెండు నియోజకవర్గాల జిల్లా అయినప్పటికీ మీరు ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా కదిలి వచ్చినారంటే మీ అందరి ప్రేమకు నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా ముందుకు చేసుకుందాం ఇక్కడి నుంచి రోడ్ ఎట్లా వేసినో వేసిన తర్వాత నేను రాలేదు కాబట్టి వచ్చేటప్పుడు నేను హెలికాప్టర్లో వచ్చినా కానీ పోయేటప్పుడు రోడ్డు మార్గంలో పోతా అని చెప్పి చూసుకుంటూ పోతా అని చెప్పి ఆ మార్గం నుంచి నేను పోతా ఉన్నాను మీరందరికీ సక్కు గారిని కోనప్ప గారిని నేను ఒకటే కోరుతా ఉన్నా జోగు రామన్న గారిని ఇతర ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలను జిల్లా మంత్రి ఇందకరణ్ రెడ్డి గారిని నేను కోరేది ఒకటే కంబైన్డ్ ఆదిలాబాద్ జిల్లాలో కూడా గిరిజన గూడాలు చాలా ఉన్నాయి నేను ఏదైతే ఇంతకుముందే చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశం ఇచ్చినో ప్రతి గిరిజన తండాలో వాళ్ళ పొలాల కాడికి రాబోయే రెండు నెలలలో 3-ఫేజ్ కరెంటు కూడా ఇప్పించి వాళ్ళ దగ్గర బావులకు మీరందరూ ఎమ్మెల్యేలు కలిసి కృషి చేసి ఇప్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ సదుపాయం మీ అందరికి రావాలి ఎవరికి లేకున్నా వెంటనే మీ ఎమ్మెల్యేలకు చెప్పండి తప్పకుండా మీకు ఆ సదుపాయం కూడా వస్తుంది భవిష్యత్తులో తెలంగాణను బంగారు తెలంగాణగా మరింత గొప్పగా తీర్చిదిద్దుకుందాం రాబోయే ఎన్నికలలో కూడా 100% వల్ల మనమే గెలుస్తా ఉన్నాం దానిలో ఎటువంటి అనుమానం అవసరం లేదు ఆ రకంగా ఇలా మీ ప్రేమ మీరు చూపించిన ఈ ప్రేమనే దానికి నిదర్శనం అదే పద్ధతిలో ఐకమత్యంతో ముందుకు సాగి రాబోయే రోజులలో మరింత గొప్పగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పంచే 4 లక్షల ఎకరాల పోడు భూమికి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచే స్టార్ట్ కావడం జల్ జంగల్ జమీన్ నినాదంతో ఉద్యమం చేసినటువంటి మహానుభావుడు
కొమరం భీం జిల్లా నుంచే ఇది ప్రారంభించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్.